ప్రతి ఒక్క నీటి బొట్టు పంట పొలానికి చేరే విధంగా పని చేస్తానని అంబటి అన్నారు. పూర్తి కాని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. అతి కీలకమైన జనవనరుల శాఖను జగన్ మోహన్ రెడ్డి గారు నాకు కేటాయించడం నాకు ఒక అదృష్టంగాను ఒక పెద్ద బాధ్యతగాను ప్రతి నీటి బొట్టు కూడా భూములకు చేరాలని పంటలు సక్రమంగా పండాలని నీరు లేక పంటలు ఎండిపోకూడదని నీరు ఉప్పు సముద్రంలో కలిసి పోకూడదని భావించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అందువల్లనే రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. రైతులకు నీరందించేటటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం చేపట్టింది, చిత్తశుద్ధిగా చేపట్టింది. ఈ బాధ్యతలో నేను కూడా రెండు అడుగులు వేసేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి నేను ఒక జనవనరుల శాఖ మంత్రిగా నా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తానని చిత్తశుద్ధిగా పనిచేస్తానని మీ ద్వారా ఈరోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నమస్కారం.